ఎటువంటి అసమానతలు లేని సమాజాన్ని స్థాపించడమే భారతరత్న అంబేద్కర్ ధ్యేయమని రాష్ట్ర విదేశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన స్ఫూర్తిని సాధించేందుకు ప్రతి ఒక్కరు అంకితం కావాలని బొత్స పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతోత్సవం గురువారం విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బాలాజీ జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కలగొట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ సూర్యకుమారి, మేయర్ వెంపడ విజయలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత సంఘాల నాయకులు ముందుగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆనంద గజపతి ఆడిటోరియంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశానికి ఒక రక్షణ కవచమని పేర్కొన్నారు. ఎంతో పగడ్బందీగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గొప్ప మేధావిని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల, అట్టడుగు వర్గాల అభ్యున్నతే అంబేద్కర్ ధ్యేయమని, ఆ స్ఫూర్తి రాజ్యాంగంలో ఉందని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంబేద్కర్ మార్గం అనుసరణీయమని అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. విద్య ద్వారానే అంబేద్కర్ మహనీయుడిగా ఎదిగారని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులంతా బాగా చదువుకుని వృద్ధులేకి రావాలని కోరారు. పట్టణంలోని అంబేద్కర్ భవనాన్ని పునరుద్ధరిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇంత పగడ్బందీగా రాజ్యాంగాన్ని ప్రపంచ చరిత్రలోనే భారతదేశ రాజ్యాంగం ఇంత పగడ్బందీగా అన్ని వర్గాలకి, సమాజంలో అందరికీ ఒక సేఫ్టీనిచ్చి ఇచ్చిన రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ జయంతి అంటే ఒక ఎస్ఏ